హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాయత్రి తెలుగు బ్లాగ్స్ ఇన్ ఎడిన్బ్రా. సో నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే, నా పేరు వచ్చేసి గాయత్రి, నేను ఎడిన్బ్రాలో ఉంటాను. నేను ప్రతి వీడియో ఇదే డ్రెస్ మీద చేస్తున్నా కదా, అందుకే ఈసారి జాకెట్ వేసుకున్నాను. సో నాకు ఇలా వచ్చినప్పుడే కొంచెం టైం ఉంటుందన్నమాట, అందుకని నేను ఇంకా వీడియోస్ ఇదే టైంలో చేస్తాను. యూకే కాలేజెస్కి అప్లై చేసుకోవడానికి ఏమేమి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయో సో అది ఈ వీడియోలో నేను చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి, నన్ను చాలామంది కేర్ హోమ్ గురించి అడిగారు. సో నేను దానికోసం ఒక స్పెషల్ వీడియో అయితే తీస్తున్నాను, బట్ అది కొంచెం డిలే అవ్వచ్చు, ఇంకా చాలా డిలే అవ్వచ్చు. ఈ మంత్ ఎండ్ కల్లా మీకు ఏంటి అనేది కూడా మీకు కూడా ఒక ఐడియా వస్తుంది, అదేంటి అనేది. సో ఖచ్చితంగా నేనైతే అది లైవ్ ప్లాన్ చేస్తున్నాను, అది ఓకే అయితే మీకు ఖచ్చితంగా మంత్ ఎండ్ కల్లా రిలీజ్ అవుద్ది. సో నేను మర్చిపోయాను అని మాత్రం అనుకోకండి. నేను ఒక అమ్మాయిని అడిగాను, సో తను కేర్ హోమ్లో చేస్తుంది, తనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. తను ఎవరు ఏంటి అనేది నేను లైవ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. సో అప్పటి వరకు సస్పెన్స్ అనమాట, మంత్ ఎండ్ తీద్దామని చెప్పింది. సో అందుకనే వెయిట్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీకున్న డౌట్స్ అన్ని నేను ఆల్రెడీ నోట్ చేసుకున్నాను, ఆ డౌట్స్ అన్ని తనని అడుగుతాను నేను లైవ్లో. సో అప్పుడు అప్డేట్ చేస్తాను ఏ డే ఏ టైం అనేది ఖచ్చితంగా. సో ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే, మన యూకే కాలేజెస్కి అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది. ప్రొఫెషనల్ సర్టిఫికేట్ చాలా ఇంపార్టెంట్, అండ్ ఓడి కూడా. సో ఇవి మన కాలేజ్ వరకు ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అనమాట. అండ్ ఫస్ట్ నన్ను చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలా మంది అడిగేది ఏంటి అంటే ఐఎల్స్ అనమాట. సో వితౌట్ ఐఎల్స్ కాలేజెస్ ఉంటాయి, విత్ ఐఎల్స్ కాలేజెస్ ఉంటాయి. సో చాలా మంది ఐఎల్స్ రాయకుండా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు నేను కూడా ఐఎల్స్ రాయకుండానే వచ్చాను. సో కాకపోతే మన ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కలిపి 70 ఆర్ మోర్ దెన్ 70 ఉంటే ఇంకా లక్క. సో మనకి ఆ పర్సంటేజ్ అని చూస్తారనమాట, 70% ఆర్ మోర్ దెన్ 70%. అబోవ్ 70% ఉంటే ఇంకా మనకి అది ఐఎల్స్ అనేది అవసరం లేదు. అది కూడా కొన్ని కాలేజెస్ వాళ్ళు మెన్షన్ చేస్తే వితౌట్ ఐఎల్స్ అనే దానికి ఇలా అనమాట, ఐఎల్స్ కంపల్సరీ అని మీరు చూస్ చేసుకున్న కాలేజ్ కుంటే మాత్రం ఇంకా మనం ఐఎల్స్ రాయాల్సిందే. సో ఐఎల్స్ సర్టిఫికేట్ ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకా ఏంటి అంటే, ఇవి ఇప్పటివరకు మన ఓన్ సర్టిఫికేట్స్ అనమాట, అంటే మన కాలేజ్ అదంతా. నెక్స్ట్ ఏంటి, అట్లీస్ట్ ఒక 3 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఉండాలి మన కాలేజ్ వాళ్ళ దగ్గర నుంచి, అంటే మన లెక్చరర్స్ దగ్గర నుంచి. సో ఇంకా నెక్స్ట్ నేను వీడియో ఆపేశాను, ఎందుకంటే ఇంకా నాకు మేము ఈరోజు నా విజిట్స్ వచ్చేసి డబుల్ రన్ విజిట్స్, అంటే నాతో పాటు ఇంకొకరు కూడా ఉంటారనమాట. సో అలా ఏంటి అంటే, ఇద్దరికి ఒకటి ఉంటుంది, మళ్ళీ డిఫరెంట్గా మళ్ళీ ఇద్దరికి సపరేట్ సపరేట్గా ఇంకొకటి ఉంటుంది. సో ఇద్దరికి ఒకటి కామన్, అండ్ దాని తర్వాత మళ్ళీ ఇద్దరికి సపరేట్ ఉంటుంది. సో సపరేట్ చేసినప్పుడు ఇలా కార్లో కూర్చుంటాను అనమాట. సో అందుకని ఈ టైంలో కూడా వీడియో తీద్దామని ఫిక్స్ అయ్యాను. సో ఇప్పుడు మనం ఎక్కడ ఆపేసానంటే ఎస్ఓపి. సో ఎస్ఓపి మోస్ట్లీ కన్సల్టెన్సీ వాళ్ళే ప్రిపేర్ చేస్తారు. సో మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు, మోస్ట్ ఆఫ్ ద కన్సల్టెన్సీస్ మాత్రం వాళ్ళే మనకి ప్రిపేర్ చేసి ఇస్తారు. సో ఇదొక డాక్యుమెంట్, అండ్ ఎల్ఓఎస్ తర్వాత ఎస్ఓపి కూడా చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఒకసారి అన్ని సర్టిఫికేట్స్ చెప్తాను ఏమేమి కావాలి అనేది ఫైనల్గా. సో ఫస్ట్ వచ్చేసి పాస్పోర్ట్, తర్వాత 10th సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, అన్ని డిగ్రీ సర్టిఫికేట్స్, ప్రొఫెషనల్ సర్టిఫికేట్ కూడా, అండ్ ఇవి మనకి చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఐఎల్స్, అది మీ కాలేజ్ బట్టి ఉంటుంది, కొన్ని యాక్సెప్ట్ కొన్నిటికి ఉంటుంది, కొన్నిటికి ఉండదు. సో అది మీరు తీసుకునే కాలేజ్ బట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన ఎల్ఓఆర్స్, ఎస్ఓపి. ఎస్ఓపి మాత్రం మోస్ట్లీ కన్సల్టెన్సీ వల్ల ఇస్తారు. సో చాలామంది ఇంకేం అడుగుతున్నారంటే నన్ను, అంటే ఇక్కడ ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ 2017, 2016, 2015 అలా అయిపోయి ఇప్పుడు 2022లో అప్లై చేస్తున్నారనుకోండి, ఇంత గ్యాప్ ఉంటుంది కదా. సో ఈ గ్యాప్కి మీరు ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ లెటర్ అయినా, మీ జాబ్ అంటే ఎక్కడైతే వర్క్ చేశారో అక్కడ నుంచి ఒక ఎక్స్పీరియన్స్ లెటర్ అయినా, లేకపోతే జాబ్ ఆఫర్ లెటర్ అయినా, ఏదో ఒకటి మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ అడగరు, కానీ కొన్ని కాలేజెస్ మాత్రం పర్టికులర్గా అడుగుతున్నారు ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది స్టడీకి అని. సో అప్పుడు మీరు మీ ఎక్స్పీరియన్స్ లెటర్ అండ్ మీ కాల్ అంటే మీ జాబ్ వర్క్ ప్లేస్ నుంచి ఏదైనా ఎక్స్పీరియన్స్ లెటర్ అయినా, జాబ్ ఆఫర్ లెటర్, ఇవి చాలా ఇంపార్టెంట్. కొంతమంది ఏంటంటే పే స్లిప్స్ కూడా అడుగుతారు, అది చాలా రేర్ కేసెస్. ఇప్పుడు నేను కొత్తగా ఒకటి చూశాను అందుకనే చెప్తున్నాను. సో ప్రతిదీ మీరు అంటే మీ దగ్గర పెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. వాళ్ళు అడిగినప్పుడు మీరు చూపించవచ్చు ఎలాంటి ప్రాబ్లం లేకుండా. ఆ వీడియో మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం బూస్టప్ వస్తుంది. అండ్ నేను చెప్పినట్టు ఖచ్చితంగా మీకైతే కేర్ హోమ్ వీడియో నేను లైవ్ చేపించడానికి ట్రై చేస్తున్నాను. సో తను ఎవరు, అసలు తనని నేను ఎలా కాంటాక్ట్ అయ్యాను, అదంతా మీకు నేను నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఒక డేట్ ఫిక్స్ చేశాక ఆ డేట్ ఏంటి అనేది ఒక పోస్ట్ అయితే నా కమ్యూనిటీలో పెడతాను. సో ఆ పోస్ట్ని బట్టి మీరు ఖచ్చితంగా అందరూ ఆ టైంకి లైవ్కి వచ్చి మీ క్వశ్చన్స్ కూడా మమ్మల్ని అడగొచ్చు. సో మేము ఆ క్వశ్చన్స్కి కూడా ఆన్సర్ ఇస్తాము. సో నాకు తెలిసినవి నేను ఆల్రెడీ నోట్ చేసుకున్నాను, మీరు అడిగినవి నాకు డౌట్ ఉన్నవి కూడా. సో ఎందుకంటే కేర్ హోమ్ నేను ఎప్పుడూ చేయలేదు, అండ్ ఇండియా నుంచి ఇంకా నాకు అస్సలకి 0 నాలెడ్జ్ అనమాట ఎలా వస్తారు అనేది. సో నేను చాలా మంది దగ్గర కనుక్కున్నాను, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ ప్రాసెస్ చెప్తున్నారు. మీరేమో కన్సల్టెన్సీస్ అంటే చెప్పండి అంటున్నారు. సో ఏ కన్సల్టెన్సీని అంటే
పర్ఫెక్ట్గా ఇది ఈ కన్సల్టెన్సీ ప్రొవైడ్ చేస్తున్నారని ఇంతవరకు అయితే మాకు ఎలాంటి అంటే నాకు ఎలాంటి కన్సల్టెన్సీ అలా కేర్ విసెస్ ప్రొవైడ్ చేస్తున్నారని తెలీదు. అలా తెలిసింటే నేనే వీడియో తీసి పోస్ట్ చేసేదాన్ని. సో చాలామంది ఇదే క్వశ్చన్ మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారు. సో నాకు తెలిస్తే నేనే వీడియో తీసి పోస్ట్ చేస్తాను, నాకు తెలియదు కాబట్టి నేను అందరికీ ఆన్సర్ ఇస్తున్నాను నాకు తెలీదు అని. సో ఇది మాత్రం అర్థం చేసుకోండి. సో ఖచ్చితంగా కేర్ హోమ్ గురించి మాత్రం నేను అమ్మాయితో అంటే వీడియో చేసినప్పుడు మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. లైవ్ అయితే లైవ్, లేకపోతే నార్మల్ వీడియో అయితే నార్మల్ వీడియో. మోస్ట్లీ మాత్రం లైవే ఉంటుంది. నార్మల్ వీడియో మాత్రం లైవే ప్లాన్ చేస్తున్నాము. సో ఏమైందో తెలీదు. సో దాట్స్ ఆల్ ఫర్ ద వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఒకసారి చెప్తున్నాను, డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సపోర్ట్ అస్. అండ్ మీరు సపోర్ట్ చేస్తేనే మాకు కూడా కొంచెం ఎక్కువ వీడియోస్ తీయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. థ్యాంక్ యూ.